మరి ఇవాళ ఆ పార్టీ కూడా అయితే చేస్తారా చేస్తారా? ఇవాళ ఇంతకుముందు మా మహేశ్వర రెడ్డి గారు గాంధీస్తులే చెప్తున్నాడు, సరే ఇక్కడ చిన్నగానే మాట్లాడుతుండొచ్చు కానీ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చి ఈ ప్రభుత్వమా అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని మాటలు చెప్పిండు ఆయన, అబ్బా 6 గ్యారంటీలు, ఒక్కొక్క గ్యారంటీ ఒక ప్రియాంక గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారంటీలు నిర్వచించారు. రైతు కాంక్లేవ్ వరంగల్ జిల్లా ఇట్లా 6 గ్యారంటీ ఇచ్చారు. 6 గ్యారంటీలలో 66 రకాల హామీలు, 420 రకాల పనులు హామీలు ఇచ్చారు. ఇచ్చి నేను అనుకున్న ఆయన అంతకుముందు కూడా ఒకసారి అన్న ఈయన గొప్ప ఫైటరే అని చెప్పి అనుకున్నాను, నేను గొప్ప సిపాయి అని చెప్పి అనుకున్నా, కానీ గిట్లా అని చెప్పి అనుకున్నది. ఇంతకుముందు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే అక్కడ పోయిండు, ఆ గుడికాడికి పోయి పూజ చేసిండు ఆయన, యాదకుందా భాగ్యలక్ష్మి ఆలకాడికి పోయి ఏడితే నేను అనుకున్నాను నువ్వు గొప్ప సిపాయి అనుకున్నా ఏడుతావా అన్న, నేను ఏడుస్తాను. కానీ ఇక్కడ 6 నెలలు కూడా గడవలే, 6 నెలలు కూడా గడవలే దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ డబులా ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, బీ కేర్ఫుల్ బెటా అని చెప్పిండు. స్వయంగా దేశ హోంమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రం 360 డిగ్రీస్లో కేంద్ర ప్రభుత్వం వాచ్ చేస్తూ ఉంది, డబులా ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, చే తారీఖే బాద్ బతాయింగే అని చెప్పిపోయాడు కేంద్ర హోంమంత్రి గారు. ఎవరికి? ఇక్కడి ప్రభుత్వం చెప్పాడు. అంటే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వసూలు చేసే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తెచ్చిపోయింది. ఒక ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఒక ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్. బిల్డింగ్లు పర్మిషన్ ఇవ్వాలంటే కూడా 6 నెలలు అయితే పర్మిషన్ రాలే, కానీ ఇస్తారట. ఒక 3 వ్యక్తులు ఉంటారట, ఆ 3 వ్యక్తులు వాళ్ళే నామినేట్ చేస్తారట ముఖ్యమంత్రి గారు. అక్కడ పోయి ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు ఇస్తేనే పర్మిషన్ వస్తాట. 68 రూపీస్ ఫిక్స్ అయిందా? 100 రూపాయలు ముఖ్యమంత్రి కోరిండు, బిల్డర్లు 50 రూపాయలు బేరం పెట్టిండ్రు, లాస్ట్కి ఫిక్స్ అయింది 65 రూపాయలు కూడా ఫిక్స్ అయిందట. ఇట్లా వసూలు చేసే వాళ్ళు ఎక్కడంటారు? వాళ్ళు ఎక్కడంటారు? వాళ్ళు రేపు ప్రజలను దోచుకుంటాడు ఎక్కడంటాడు? ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా, బీ కేర్ఫుల్ నాయకులారని చెప్తున్నారు. 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారి ప్రభుత్వం, వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక్క స్కామ్ ఉందా? సగటు భారతీయుడు తలదించుకునే పని ఉందా? కానీ వాళ్ళ ఆయంలో 2G స్కామ్ 4 లక్షల కోట్లు, కోల్ స్కామ్ 5 లక్షల కోట్లు, బోఫర్ స్కామ్ 70,000 కోట్లు. సొంత మంత్రులే జైళ్లకు పోయిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. కానీ 10 ఏళ్ల కాలంలో పోతన పని చేసి పెట్టాలని చెప్పి చెడిపేరు వస్తుంది. కానీ మోడీ గారికి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజలారా మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి అప్పీల్ చేస్తే ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా భారత ప్రజానీకం 276 సీట్లున్న భారతీయ జనతా పార్టీకి దేశం కోసమే బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా, నేను పాలకుని కాసుమా నేను సేవకుని, నేను ఒక ఈ దేశానికి సేవకుని అని చెప్పి వారు ఒక మాట మాట్లాడితే వారు అన్నారు, నా కొడుకులు లేరు, నా కూతురు లేరు, నాకు నాని లేరు, 130 కోట్ల ప్రజలే నా పరివారం అని చెప్పి వారిని ఆదరిస్తే ఇవాళ భారత ప్రజానీకం అంతా కూడా ఫిరేగ్ బార్ మోడీ సర్కార్.